영원히 쏟아부은 가슴을 가까. 할렐루야. 할렐루야. 제도 주님의 오늘 권한 앞에 오늘 권한 사회 들어가도 바라갈 것 같아요. 안들으려고 어찌나 많은 소도 여러분 쓰는 글씨는 나스나무라고 문도 가로움을 할 수 발포하고 문도 앙카라마이나 말할 수 여학교는 다녀오셨습니다. 개혁한다. 만이스니, 우리 사람은, 말, 텔리놈이, 말로 올려. 말, 굴뚝 슬라이놈이, 말로 올려, 꼰티, 아위와루, 말로 올려, 꼰티, 샤스카루, 말로 올려, 아로치루, 말, 굴뚝 슬라이놈이, 나오네. 말, 굴뚝 슬라이놈이, 굴네. 안고나 막 니가 설거나 그래서 니 스리라 바하마로 니 아로치로 니 아까 나라가 불렀던로 니 마타 티로 니 기친 아무리와로 옛니 다이고나 옛니 말신 아프였던 벌스터로 옛니 가라 말신 벌스터로 들어라 옛니 니 말신 제일 사라 옛니 투메라 말신 제일 가리기 지무탈이 가르파로 ఇవన్నీ తెలియకుండానే ఎవరికి మానవే ఎవరికో ఏదో నువ్వు దానం చేసినందు మాత్రంలోనే మంచిదానివి మంచోళ్ళు కాదు లేకపోతే ఎవరికేదో మంచి మాట చెప్పినంత మాత్రంలోనే మంచి మార్గం చెప్పినంత మాత్రంలోనే నాకు నేనుగా ఎప్పుడు మంచోళ్ళని మాత్రం అనుకున్నాను మా బలిపెట్టగానే చెప్తున్నాను ఎందుకంటే పది నిమిషంలో ఎప్పటికప్పుడే ఏ రోజు కలవాలి ఎలా తెలుగుతో తెలియదు కనుక కొన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో నుండి కొన్ని జ్ఞాపకం చేస్తాను మనకి తెలియని మనలో ఉంటుంది కాపులు చేస్తా ఉన్నాడు అవి కరుణించబడలేదు మనుషులు వాటిని తీసివేసుకో లేనివి మనలో ఉన్నవి నేను మీకు తెలియపరుస్తాను బైబిల్ నుంచి నిమిషాలని సార్వత్రం ఎందుకంటే అవి మనకు అవసరం ఇప్పుడు మంచి కాలంలో ఉన్నాం అంటే చివరి కాలంలో ఉన్నాం అంటే పాటలు పడుతున్నాం ఏమని నేడు నా ప్రియుడు మేఘాల మీదకే తెలుసు పాట పడుతున్నాం అంటే నేను ఒకరి ఇవ్వలేము ఇప్పుడేమో అది తొందరగా ఉంది కొంచెం ఆలోచించి రేపైనా రావచ్చునే నమ్మకం కూడా ఉండే మనం బతుకుతున్నాం అందుకని మనం ఉండాల్సినటువంటి పద్ధతులు మనలో మనల్ని అభ్యర్థపరుస్తుంది మనకి తెలియనివి మనలోనే ఉన్నాడు ఒవ్వరిలో నుంచి కాదు ఎవరో ఏదైతే చూపిందా కాదు అవి కంటికి కనపడే ఏదైతే చూపే చెవికి వినబడే ఏదైతే చూపే మనిషికి గోచరమయ్యే ఏదైతే చూపే అగోచరమైన ఉన్నవి కాబట్టి వాటి గురించి చెప్తున్నాం అర్థమైందండి ఎందుకంటే మనకు తెలియకుండానే మనల్ని మోసపరిచే మనలో ఉన్నాయి అని మీకు ఎందుకు చెప్పాలనుకుంటుందంటే ఎక్కువ చెప్తాం ఇవే మనకు అవసరం ఎందుకంటే మనం అప్పుడు శుద్ధులుగా ఉంటాం కాబట్టి బైబిల్లో కొన్ని విషయాలను మనం పరిశీలన చూద్దాం సాగుతు గ్రంథంలోనే కొంచెము మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం 15వ అధ్యాయం సాగుతు గ్రంథం ఒకసారి చూసినట్లయితే దాంట్లో 13వ వచనం ఉంది సంతోష హృదయము ముఖానికి మరి సబ్బులకేం కానిగా రుచులు లేని వాళ్ళు ఏం కానిగా ఎప్పుడు మనిషి తేటగా ఉంటాడు ఒకసారి మనం ఆలోచిద్దాం మనిషి ఎప్పుడు తేటగా ఉంటాడు నీళ్ళు కాకుండా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో పగబట్టినట్టుగా ఏదో పడ బిగబట్టుకున్నా ఏదో మొహం నిజంగా ఎప్పుడు
విఖారంగాలు కోపంగాను ఉద్రంగాను ఏదో సంపుతామను కొడతామను కడతామను ఏదో తీసేద్దామను ఎందుకుంటారో తెలియదు. జాగ్రత్తగా బైబిల్లో లేనని లేనని లేవని చెప్పలేము, లేకపోతే బైబిల్ రాయబడేది కాదు. మనిషి ఎప్పుడు సంతోషం ఉంటాడు అన్నమాట, సన్మ సంతోష హృదయము ముఖములకు. అది ఆ మనిషి ఎప్పుడు ఎట్టున్నాడు, కడుపులో ఎంతున్నా, ఒంట్లో ఎంతున్నా, శరీరంలో ఎంతున్నా, ఇంట్లో ఏదున్నా బలహీనతలు గొప్పగా ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఎదుటి మనిషికి లేదా కుటుంబానికి లేదా ప్రాంతానికి ఎప్పుడు పెడుతుంటాడు అవుతూనే ఉంటాడు, సంతోషంగానే ఉంటాడు, బాధని మర్చిపోయి ఉంటాడు, బాధను మనిపిస్తూ ఉంటాడు. నిజంగా నేను కూడా బైబిల్ చదివినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ఏమంటే ప్రభు నా కడుపులో గడ్డుంది కదా, మరి ఎంతో మందికి నేను ప్రార్థన చేస్తే బాగవుతున్నాయి, మరి నేను ఎందుకు బాధపడుతున్నానంటే అని నేను ప్రార్థన చేసుకున్నాను. అంతే అది తీసేసినట్టుగా నా కంటికి కనపడింది, అంతవరకే కానీ దాని అది కనపడించి బాగలేదు ఉంది, కానీ అప్పుడప్పుడు బాధ కలిగిస్తాను ఉంది. కానీ తగు మాత్రం ఎంతనే నాకు మళ్ళీ అంటే నేను ఇంకేం చేసుకునేది కదా, నా వల్ల ఇంకేది ఏమి లేదు. అందుకని నేను అంతా ఆలోచన చేసుకున్నాను, బైబిల్లోనే చదువుకుని దాన్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది నా వల్ల ఏది కాదు, నేను తీసేసుకునేది కాదు. మరి ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలని కానీ నన్ను ఎవరు సంతోషపరచలేదు, నాకున్న బాధను బట్టి దేని వల్ల సంతోషం ఉంది. ఎందుకంటే నాకున్న పరిస్థితిని బట్టి నేను ఆలోచించుకొని ప్రార్థన చేసుకొని ఆ బైబిల్ చదివినప్పుడు ఆ 15 అధ్యాయం 15 వచ్చిన చదవాలి. బాధపడు వాని దినములన్నీ శమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు పలుకు, దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా నేను, దేవుని చెప్పండి. ఒక విధంగా చెప్పాలంటే నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు తక్కువ దూరం తిరిగేవాడిని ఉంది కదండి, తక్కువ దూరం తిరిగేవాడిని. నిజంగా మరి ఇప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు ఎక్కువ దూరం తిరగటం, నిజానికి నేను అంతమంది సేవకులు ప్రసంగం చేస్తాను నేను అనుకోలేదు, నేను ఒక విధంగా చెప్పాలంటే అంతే కదండి. అంతమంది ఒక అనుకోలేదు, ఏదో నేను అన్నం పెట్టి కొంచెం ప్రార్థన చేసినట్టు అనుకున్నాను, అంటే కాదు 400 మందికి భోజనం ఇస్తున్నాను, 400 గారికే వచ్చారు, సేవకులే వచ్చారు, దాదాపుగా 100 లోపు వచ్చారు, అసలు సేవకులే ముందు కూర్చున్నారు. నిజంగా నాకున్నటువంటి బలహీనతను బట్టి నేను ఏడుచుకుంటా చెప్పాలి, లేదా బాధపడతా చెప్పాలి, నిష్ఠూరంగా చెప్పాలి. కానీ నేను సంతోషంగా చెప్తున్నాను, వాళ్ళు కూడా అందరూ దైవజనులు సంతోషంగా నేను చెప్తున్నటువంటి వాక్యాన్ని రాసుకుంటూ సంతోషంగా నవ్వుతున్నాను. నేనేం చేయగలుగుతున్నట్లు లేకపోతే ఏం చెప్పమంటాను, వాళ్ళకి వాళ్ళ మనసులో సంతోషంగా ఉంది. ఎందుకంటే ముందు మనం ఎత్తున్నది ఆ మాట పదివి వచ్చిన మనిషి అమ్మ సదేవుడు. బాధపడు వాని దినములన్నీ బాధపడతా కూర్చొని అనుకో, అవి దేనికి కారణం అవుతాయి అంతే, దాన్ని మర్చిపోయాను అనుకో. అసలు సంతోష హృదయానికి నిత్యము విందు కలుగు. ఒకసారి నిజంగా ఆలోచించండి, ఎప్పుడు నాకు విందే కలుగుతుంది, ఎప్పుడు విందే కలిగిపోయినా విందే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోయినా సంతోషం ఆనందం అందరి బట్టి నాకేం కలుగుతుంది, ఎక్కడ పోయినా విందే. కానీ నేను ఎంత మాత్రంలోనో తగ మాత్రంలోనే నన్ను గురించి ఎవ్వరికి ఇబ్బంది కలగ ఉండదు, దైవ సేవలకే కానీ దైవ కుటుంబాలకే కానీ సంఘంలో ఉన్న విశ్వాసులకే కానీ నా విషయమే నేను ఎవరికి భారంగా ఉండటానికి ఇష్టపడను, భారంగా ఉన్నాను అడగబడేది చేయండి. ఎందుకంటే అంటే చెప్తున్నారు ప్రేమ దేవుడు, నిజంగా ఎప్పుడు సంతోషం మనిషి
వరుసలు అది సంతోషం ఉన్న కోసం కొన్ని విషయాలు చెప్తున్నాను. అదే వరుసలో 28 వచ్చిన చదవాలి. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించు. చూడండి, అమ్మ మనిషి నీతిమంతుని మనస్సు మన హృదయాన్ని చెప్పుకుంటాం, సంతోషాన్ని చెప్పుకుంటాం, మనసులు కూడా చెప్పుకుంటాం. జాగ్రత్తగా మళ్ళీ మాట కట్టేసాం. నీతిమంతుని మనసు అంట యుక్తమైన అంటే ఏది మాట్లాడితే మంచిదో, ఎప్పుడు మాట్లాడితే మంచిదో, ఎక్కడ మాట్లాడితే మంచిదో, ఏ విధంగా మాట్లాడితే మంచిదో, ఆ కుటుంబం సరైందో, ఆ వ్యక్తులు సరైందో, ఆ సమస్య అడిగిందో, దాన్ని ఏమంటారు యుక్తమైన మాట. ఎవరు మాట్లాడతారు ఇది? నిత్యకోరి విమానం రావు నగవంటి ఎవరిపై మాటలు యుక్తమైన మాటలు అంటే మనకు తెలియకుండానే మనలో ఉన్నాయి కానీ వాటిని వాడుకోవటం వినియోగించుకోవటం చేత రావడం లేదు. మనం మాట్లాడటం వచ్చు కాబట్టి ఎగబడి మాట్లాడతాం, చెడతాం వచ్చు కాబట్టి చేయదలుచుకుండా ఓపిక చేస్తాం. ఇలాంటివన్నీ మనం చేయగలం కానీ మనం వెనక కంట్రోల్ చేసుకోగలిగితే, నిపుణులు చేసుకోగలిగితే, నడుము కట్టుకోగలిగితే, మనసు నింపగలిగితే, మన దీపాలు మనం వెలిగించుకోగలిగితే నేను చెప్పగలుగుతున్న మాటలు నేను జాగ్రత్త. కృష్ణుడు ఏమంటున్నాడు? నీతి మంతుని మనస్సు అది అంటే యుక్తమైన అది కారణానికి ఇది అంటే ఆ మాటకి సైలెంట్, ఆ మాటకి శిరసం, ఆ మాటకి ఉపయోగం సక్కి పడదు అని సమయోచితంగా మాట్లాడే మాట. అది ఎక్కడ ఉంది చెప్పండి? మనసులో ఉండింది. అయితే అది ఏ మనిషిలో? నీతి మంత్రుని మనసు. ఎందుకంటే ఇప్పుడు ఈ లెక్కలో నీతి మంత్రుడు లేదు, ఒక్కడూ లేదు. ఇప్పుడు మనం నీతి మంత్రులు అయ్యాం, ఎట్లా అయ్యాము? ప్రభు యేసు క్రీస్తు వారు రక్తం వలన మనం నీతి మంత్రులు అయ్యాం. ఒక మాట గుర్తున్నాయి, ప్రసంగి చూడండి ఒకసారి, ప్రసంగి 7:24 చూడండి. ఒక మాట చూద్దాం, ఎందుకంటే ఐడియా వచ్చింది. 7:24 సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు అమ్మా. అర్థం చేసుకోండి దేవుడి వాక్యాన్ని. సత్యం అన్నది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? దానికి దాపులో తినడానికి, దాని మీద దాపులు తెచ్చుకోవడానికి, దాని పరిశీలన చేయడానికి కారణం ఏంటంటే అక్కడికి మనం ఎలా నడుచుకోవాలి, లేదా ఆ సత్యాన్ని మనం ఎలా నడిపించుకోవాలి అని బైబిల్లో రాస్తుంది. ప్రిమని దేవుని బిడ్డ, నేనేదో మన తప్పుదారి పెట్టడానికి కాదు, మనలో మనమే ముందు జాగ్రత్త పడితే చాలు. మనం ఎవరో చెత్తపరచ ఎవరినో చెత్తపరచలేకపోవచ్చు మనం, కానీ మనం మనకి మనమైనా చెత్తపడుతాం. అందుకనే ఒక మాట మీకు జ్ఞాపకం రావాలి, ఒక ఆయన చనిపోయే ముందు ద్వార తట్టు తిరిగి వచ్చాడంట. ఆయన పేరు ఏమిటో సార్? ఎరుసేవు కూడా నడిచింది మన నిజం. ఎందుకంటే అందరూ ఎరుసేవు బాగా అందగట్టి బైబిల్లో ఎవరు లేదంట, అంత అందగట్టారంట. బైబిల్లోనే ఆమె కంటే ఇంకా పుట్టలేదంట కూడా ఎవరు కూడా, అంత అందగట్టి. అందుకని ఆమంటే ఏసుకు బాగా ఇష్టం కాబట్టి ఆమె చనిపోయింది. చనిపోవడం దానికోసం ఏడ్చింది, ఆయన ఆమె కోసం ఏడ్చినందుకు దేవుడు పిలుస్తున్నారు. లేదు మాకు మొదలైనాడు, నీ భార్య ఒక్కదాని కోసం ఏడ్చావే, మరి నా భార్య భూలోకంలో ఉంది, మరి నేను ఒకరోజు కోసం కలిగి ఏడ్చేది చెప్పు.
నీకు నీకెంత ప్రాముఖ్యం నీ భార్య నా భార్య మీద అంత ప్రాముఖ్యం ఎదుగుతున్నాడు. ఆ ఏడు పేరు ఈ ఏడు పేరు ఇంకో ఒక ఆయన ఏడ్చాడని చెప్తున్నాయన ఇజ్కియా రాజు ఏడుతున్నప్పుడు ఆయనకు ఒక ప్రవక్త వచ్చిన మాట చెప్తాడు. ఏమంటాడంటే నీ ఇల్లు చక్కబెట్టుకోమంటాడు. ఏమంటాడు నీ ఇల్లు చక్కబెట్టుకోమంటాడు. నీ ఇల్లు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆకాశములు మహాకాశములు పట్టజాలిన దేవుడు ఏం కోరుకున్నాడు? నీ హృదయాన్ని కోరుకున్నాడు. మానవ శరీరం ఆయనకు గుడారంగా కోరుకున్నాడు. అంటే ఇప్పుడు ఇల్లు ఎవరు? దేవుని ఇల్లు ఎవరు? నువ్వు నేను మనమందరం ఇల్లువే. ఈ లెక్కలో మన ఇంట్లో ఏముండాలి? చక్క పెట్టుకోవాల్సింది చాలా. మనం మనకి తెలియని మన చేయి చక్కెరవి చాలా ఉన్నాయి. మన చేయి చక్కెరవి కంటికి కనపడమే, మన హృదయానికి గోచరం కానివి, మన ఆలోచన కలుపు చక్కెరవి ఎన్నో మన శరీర భావాల్లో కదా దాగి మనకి మన కోసం పిలిచి ఉన్నాయి. మన సంగతి మనకు తెలవదు చాలా మళ్ళీ ప్రియమైన దేవుని పెట్టాలి. ఏ అందుకని మనని చక్క పెట్టుకున్నాం. ఎవరితో ఏవో చేయలేకపోయవచ్చు, ఎవరినో నమ్ముకోలేమో చెప్పలేకపోవచ్చు, ఏ మన దేశంలో గ్రామాల్లో వృత్తులు మార్చలేకపోవచ్చు. కానీ మనమైనా సరే నోవా అనుకున్నట్టుగా నా కోసమైనా నా భార్య పిల్లల కోసమైనా ఒక వాడ కట్టుకుందామని కట్టుకున్నాను. అలాగే నేను నీ కోసమైనా నీ కుటుంబం కోసమైనా నీ బిడ్డల కోసమైనా నువ్వు చేయాల్సిన పనులు నేను నేర్పుతాను. ఎందుకంటే ఏదో ఎంత నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతో ఉంది కాబట్టి ఎంతమంది చనిపెట్టాలని ఎందుకు నేను మీకు ఎగో వారి గురించి నేర్పుతున్నాను. ఆయన మాటగారి గురించి నేర్చుకుందామండి. అదే వరుసలో 30 సర్వనం సరేముందు నువ్వు చదువుతున్నావు సర్వనం కన్నులు కావలసిన చూచుట హృదయములకు సంతోష అరకులోకి వెళ్ళాం అనుకోండి. అరకులు అంటే పోయేదాకా ఒకలాగా ఉంది, పోయేదాకా ఎక్కడ ఉంది ఒకలాగా ఉంది, మళ్ళీ వచ్చేటట్లు తెలుసు. నేను ఎప్పుడు వెళ్ళాలి ఎందుకు తెలుసా? నేను చూసినవన్నీ చెప్పండి. నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు అట్టే అనిపించింది, అట్టే అనిపించింది. ఎందుకంటే ఎమ్మడే బయట అనిపిస్తున్నాను ఎందుకంటే చెప్పాలి. ఎందుకంటే చూసినటువంటి ప్రాంతాలు ఎంతో మనసుని ఉల్లాసపరుస్తున్నాయి కాబట్టి ఆ పర్వత శిఖరాలు ఆ పచ్చని ప్రదేశాలు ముందు పనులు చూడటువంటి అనుభూతిని చూసాక ఎంతో సంతోషంగా ఉన్నాను. అంటే ఇంకా గయా బుద్ధగా సైంటు వెళ్ళినప్పుడు అవన్నీ చూసి త్వరగా వచ్చి చెప్పాలి. అర్కులోకి వెళ్తున్నప్పుడు ఆ త్వరగా అని చెప్పాలని ఆశ ఉంది. అప్పుడు మనసులో ఏమంటుంది? అది ఏ సంతోషం నాకు పూర్తిగా తెలియదు, కానీ సంతోషం అల్ప సంతోషాలు అనేవి చాలా సంతోషాలు ఉన్నవి. అది చెప్పాలంటే నా మనసు ఉన్న మాటలు కన్నులో ప్రకాశము చూచుట అది హృదయములకు సంతోష మంచి సమాచారము ఎముకలకు పుష్టి. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి? మంచి సమాచారం ఎముకలకు పుష్టి. నిజంగా నేను వాక్యం చెప్పి నేను బయటకు వచ్చిన తర్వాత పాస్టర్ ఒక్కొక్కరు మరి ఐగారు చెప్పారు చెప్పారు అమ్మో మీరు అంచే వ్యక్తులు పడ్డారు ఏంటండి ప్రతి ఒక్కరు వచ్చి అపాలహీనతో నిజంగా నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతాను. మీరు మీ బ్యాగ్లందరూ కూడా పోతున్నాం, నీళ్ళు అందరూ కూడా పోతున్నాం, నేను ఎక్కడైనా ఉండగలుగుతాను. ఎందుకంటే ఎక్కడైనా నా దేవుడు ఉంటాడు కాబట్టి ఆయనకు మరుగు చోటు లేదు, నాకు దాని చోటు లేదు. అంతే ఆ భాష గారు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆయన మరుగైన చోటు లేదు నాకు నేను దాక్కోవడానికి దాని చోటు నేను ఒకవేళ నేను దాక్కోవాల్సి వస్తే ఆయనే అందుకేనా చెప్పండి. ఒక ఆయన మరుగైపోయిన వరకు ఆ రోజు భూమికి కళ్యాణం అంత దహనం జరుగుతుంది. ఆయన మరుగైన చోటే లేదు, మరుగు చోటే లేదు అక్కడ. నేను ఎక్కడైనా ఇంద్రులు అందులో ఇంద్రులైనా నేను సూది మోపున
స్థానం లేకుండా ఉన్నాను. అందుకని ఆయన ఎవరో తెలుసా, సర్వాంతర యామి, ఆయనకి ఆది మధ్యాంత రహితుడు. ఎందుకంటే భూమికి ఆకాశములకు మధ్యకి ఆయన రాబోతున్నటువంటి పెండ్లి కుమారుడు అని అర్థం అనమాట. కానీ ప్రేమలు దేవుని విన్నారు, ఎందుకంటే మీరు మంచి సమాచారం అంటున్నారు కాబట్టి మీ యువకులకి ఏమవుతుంది, పుష్టి అవుతుంది అనమాట. అందుకని బైబిల్లో మనకు తెలియని మనకు ఉన్నవి, మనకు తెలిసినవి మనకు కొన్నే తెలుసు. జాగ్రత్త చేసుకోగలం, శుభ్రం చేసుకోగలం, కప్పుకోగలం, దాచుకోగలం, కొన్నింటిని అదుపు చేసుకోలేము, అలుసుకోలేము, దాచుకోలేము. మాట చేస్తే దాచుకోమని దాచుకోలేము, అలుసుకోలేము, అప్పుకోలేము. ఉద్రేకం మనలో తెలియని రీతిలో మన నుంచి పుట్టుకొచ్చింది అనే సత్యాన్ని మర్చిపోవచ్చు. దానికి ప్రేమంతో ఎందుకంటే మనం స్థిరంగా కావాలి. ఎన్నో విషయాలు మనల్ని హలకొలని చేస్తుంది. మనలో ప్రకృతి అంతా ఉంది, మనలో పంచభూతాలు, నీరు ఉంది, మంటలు ఉన్నాయి, మన పెదాలలో మంటలు ఉన్నాయి, వెయ్యి ఉంది, మన పెదాలు మండుతున్నాయి. అంటే అసలు నా మాటలు కలిసి నా కడుపు అగ్ని ఏడల్తలై మండుచుండెనే అని పాట పాడుతుంది. అక్కడ అగ్ని వేరు, ఇంకా నీకు వస్తున్న అగ్ని వేరు. కానీ ఇక్కడ మాట వినగానే ఓ వైఖరిగా వచ్చేసింది కదా. మరి దేవుని బిడ్డ మనలో ఉన్నవి పక్షిపోతాడు అని చెప్పారు. అగ్ని ఉంది, నీరుంది, నిప్పు ఉంది, భూమి ఉంది, ఆకాశం, అన్నీ మన వాళ్ళే పంచిపోతాడు. మన వాళ్ళే అతను మన భూమిలో నుంచి తీశాడు. అతను కనుకనే మనకి మనం ఇది ఈ నీళ్ళు లేదు, ఈ ఎండ లేదు అంటే మీరు నేను అవన్నీ మీకు బైబిల్ నుంచి పరిచయం చేస్తున్నాను. ఒక ఈరోజే చెప్పలేకపోవచ్చు, సమయోచితంగా చెప్పకుండా వస్తాను. అయితే చూడండి, ఇప్పుడు మళ్ళీ 18వ అధ్యాయం అంటే అందరూ ఉండదమ్మ గర్వం, అందరికి గర్వం ఉండదు, ఉండదని బయట కూడా చెప్పట్లా ఉంది. ఏమంటుంది, గర్వ హృదయులు అందరట యెహోవాకు హేయులు, వారు శిక్షణ అందుతుంది. జాగ్రత్త, మనకి నీకుందా లేదో నేను అంటున్నా, బాధపడతాం. గొర్రెలనే నీతి మంతులా, మేకలనే పాపాత్ములా. ఎందుకంటే ఆయన గొర్రెలను మేకలను వేరు చేయబోతున్నాడు. రేపు ఇక్కడ ఉన్నాడు కదా, మంచిలోనే ఉన్నారు, సుతలు సుతలుగా ఉన్నారు, ఇంకా గర్వహృదయులు. కానీ నీకు నేను చెప్తున్నానంటే దేవుని బిడ్డ ఏం చెప్తాను, నీకు ఏ హృదయం ఉందో ఒకసారి నీ అంతరాకృతులు పరిశీలన చేసుకుని గణితి నీకు వచ్చి పౌరు అంటాడు. నేను ఏ వాక్యం చెప్పానో అని నేను మళ్ళీ ఇంటికి వచ్చి దాన్ని నేను నెంబర్ వేసుకుంటే అందుకే నేను చేసిన శాస్త్రాలేమో దాచుకున్నానా, లేకపోతే వాళ్ళే చూపించినా దాచుకున్నానేమో అని మళ్ళీ ఆయన ఏం చేశారు ఒకసారి నెంబర్ వేసుకుంటున్నాను. అంటే ఇవన్నీ ఒకసారి జ్ఞాపకానికి అందుకని నేను కూడా చేసుకోవాలి పని. నేనేమో పెద్ద హీరో అనేవి కాదు, రుణంతో నేను చెప్పని పిలిచాను, నిద్ర పిలిచాను. ఇని వారు మీరు తల్లిలో భాగ్యవంతులు, దేవుడి స్తోత్రం కలిగిందా అలా ఇవ్వరు, ధన్యులు భాగ్యవంతులు కూడా రాస్తారు. శాపదశపురాణం ఉంది, ఇనువారు ఎంత ధన్యులు, ఎవరు మాటలు వారు ధన్యులు. ఇంకా భాగ్య వయస్సు ఇనువు నీ భాగ్యము ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ గొప్ప పర్వతమా. జాగ్రత్త, నువ్వు ఎంత మాత్రము ధాన్యం, నేను సదన భూమిగా మార్చేస్తాను. ఎందుకంటే ఎంతో దేవుని వాక్యాన్ని మీరు పట్టించండి, మీరు అనుకోండి
ఎవరికి హృదయం అయ్యా నేను ఏ జాబితాలో ఉన్నాను సొంతం తీరా మన శాస్త్రంలోనా లేకుంటే కర్మల దీవులతో నన్ను మనకు కూడా హేయమైంది మనకు కూడా సార్ కనపడతా ఉంటుంది కానీ దాన్ని మనం ఏరుతాం చేపలు పట్టుకున్నాం అనుకోండి దాంట్లో మన కొన్ని హేయమైంది కనపడుతుంది బియ్యం కూడా చేపలు పోసుకున్నాం అనుకో దాంట్లో మన కొన్ని దాన్ని ఏం చెప్తాం హేయమైంది దాన్ని బయట నోట్లు వేసుకున్న మట్టితో అది వేరుస్తుంది అదేదో అలవాటు చేసుకున్నారని పూర్వకాలంలో అలవాటు చేసుకొచ్చిందంటే అసలు అలవాటు పాపం ఆడవాళ్ళకి పుట్టింది కానీ మొగవాళ్ళకి పుట్టింది కాదు పూర్వకాలంలో ఒక 70-80 సంవత్సరాలు వెనక్కి వెనకాల అయితే బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే యాగల మట్టి అని తెలుసు కదా యాగల మట్టి నిజమో కాదు నేను కూడా తిన్నా కాబట్టి చెబుతున్నాను నేను ఎందుకంటే తినకుండా చెప్పకూడదు వినకుండా చెప్పకూడదు త్వరగా మనం మోసపోతాం ఒకవేళ వాడు నిజంగా మనల్ని పిలిచింది అనుకో లవ్లు పారైపోతాం అందుకని నేను తెలుపుకున్నాను డ్రాగన్ వాటిని ఏడుచుకొని తింటే నవ్వుగా ఉంది అంతేకాకుండా దాన్ని నానబెట్టుకొని పెరుగులు కలుపుకొని తింటే ఇంకా బాగా ఉంది అందుకని ఆ డ్రాగన్ వాటి నేను పొలాల్లో ఈ ఒడ్లు పడినాయి కాబట్టి దాంట్లో నేను వచ్చినటువంటి మట్టి పిల్ల ఉంటే దాన్ని గవ్వుకోమంటే ఒలికి లేకపోతే కేజీ మేము బయటపడేస్తాం అంతేనా ఆ మట్టి పనులు వెనక్కి లోపల వేసుకుంటాం కదా ఎందుకు వచ్చిన అలవాటిది నీకు కొత్తగా పుట్టిందని కాదు మన పితృలు దొక్కడికి వచ్చే సస్తా ఉంటే రేగల మట్టిని పెరుగుతో కలుపుకొని కమ్మగా తిన్నాను జొన్నలు కూడా ఏం తెలియదు మట్టినే తిన్నాను అర్థమైందా అందుకని ఇప్పుడు మట్టి మొత్తం పులుకొని లేకుండా ఏరుకొని వేస్తున్నారు అంటే మారిపోయి మార్పు వచ్చింది అంటే ఏం కాదు లేకపోతే వాస్తవం నేను చెప్పిన మాట వాస్తవం ఇది ఎవరినే అడగండి 70-80 సంవత్సరాలు అడగకపోతే జరిగిన సంగతి ఇదే కాబట్టి అంతేకాదు మీ మీ ఇళ్ళ పేరు కానీ భక్తులకు ఒక చరిత్ర ఉంది దొక్కడికెళ్ళినప్పుడు అసలు ఈ భక్తులనేది ఆంధ్ర రాష్ట్రం కాదు రియల్గా ఆంధ్ర రాష్ట్రం కాదు తమిళనాడు నుంచి వచ్చినాడు అప్పుడు రాష్ట్రం అప్పుడు ఏదైతే రాజధాని కర్నూలు కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు దొక్కడికెళ్ళి వచ్చి ఒక 3 వ్యక్తులు వచ్చారు దాని నుంచి అప్పుడు ఒకడేమో అక్కడే సరిపోతేనో పాత పెడితే ఆడ పిల్లలు ఆయనేమో 5 ఏళ్ళలో లేదా దగ్గర ఏదో ఆగిపోయారు ఒక 2 పిల్లలు 2 మటుకు వచ్చేసి మన ఆంధ్రలో ఉండిపోయినటువంటి వాళ్ళ చరిత్రే ఈ అనంతం పాకిందాము అది మట్టి అయ్యాను అసలు లేదండి అసలు ఆ మట్టి దేవుడు పెట్టాను అంటే చెబుతున్నాను నాకు చరిత్ర దాదాపుగా ముసలితో సాహసం చేసే అనుభవం కానీ ఎక్కువ ముసలితో సాహసం చేసి వచ్చినప్పుడు అవన్నీ తెలుసుకున్నాను వాస్తవాలని చెప్పింది మళ్ళీ ఇంకా పెద్దవాళ్ళు అయితే చెప్తారు సంగతులు కూడా కలిపి దేవుడు పెట్టాను అయితే మీకు సముద్రం లేఖనం నుంచి 5 వచ్చిన చదివారు కదా ఎవరంటారు ఇష్టం లేని గర్వ హృదయాలందరూ మీరు ఎటువంటి మంచిదో ఒకసారి ఆలోచించాను మీ మీద నేను బాధ్యత పెడుతున్నాను నిర్ణయం కూడా మీకు వదిలిపెడుతున్నాను మిమ్మల్ని తిట్టను సహకరించను నేను నా పద్ధతులు తిందంటే వాక్యంతో చూపెడతాను మీ జీవితాలు సరి చేసుకోవడానికి కానీ సరిగ్గా కలుసుకోవడానికి ఇష్టపడే నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు అర్థమైనా చూడండి అక్కడ దగ్గర 9వ వచనం తర్వాత ముందుకెళ్ళాలని ఒకడు తాను చేయబోయినది అమ్మా ఏం చెయ్యాలో రాత్రి అనుకోవాలి ప్రభుత్వం నుంచి మంది పడతారు మనిషి ఇతర చెప్పుకోమని యా అవునే మనుషులు మన చేతకముందు అర్థం ఒకరు తాను చేయబోవులని హృదయంలో యోచించుకోవడా వాళ్ళ నడతలు స్థిరపరచు చాలా సార్ అంటే నువ్వే నువ్వు రేపు ఏం చేయబోతున్నావు దాన్ని ఏం చెప్తున్నావు హృదయంలో ఆలోచించుకుంటావు కానీ హృదయం అనుకోకుండా ఒక పనికి ఏమో
కానీ అది నీకు తెలియదు, హృదయంతో చెప్తా ఉంటాం, హృదయంతో చెప్పండి కానీ పది కలిపి హృదయానికి తెలుసు కానీ పది వాళ్ళకి జనాలు తెలియకపోవచ్చు, కానీ హృదయానికి తెలియడం వీలు లేదు. హృదయాన్ని తెలుసుకున్న సంగతి నీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే హృదయం ఎక్కడ ఉందో, హృదయం ఎక్కడ ఉంది తెలియదు, అధికారంలో ఉంది అది చేతిలో ఉందో ఎవరికి తెలియదు, అమ్మ ఎక్కడుందో కూడా తెలియదు. అందుకని మనకు తెలియని చాలా ఉన్నవి. 22 వచ్చిన మీద చదువుకున్నారు, దాంట్లో ఏమాటది నేను ఇప్పుడు 27 వచ్చిన మన చదవాలి. పనికి మాలిన వాడు కీడును తవ్వి పైకెత్తు, వారి పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. అంటే పెదవుల మీద అగ్ని అంటే ఏం చేస్తున్నా, అమ్మా హృదయం నిండిన దాన్ని వచ్చే నోరు మాట్లాడింది. నోరు మాట్లాడాలంటే మాట్లాడించే ఏంటి పెదవు, పెదవులు పలకకుండా పెదవి కదలకుండా పెదవు దాటి మాట, పెదవు దాటి మాట రాకపోయే అవకాశం లేదు. పెదవు కదలాలి మాట బయటికి రావాలి, మన మూలమైన సరే పెదవ కదవాల్సింది. చూడండి పెదవుల మీద ఏముందా అంటే అక్కడ మనసులో ఏముంది, పచ్చి బూతల్లో ఒకటి ఇక్కడ మీకు కనపడింది, మీరు లెక్కేసుకోవచ్చు, మీకు ఆలోచన వచ్చాము రాత్రి మర్చిపోయాను పంచిపోతాడు కదా, ఏంటండి ఆకాశం భూమి అది నిరుపు గాలి ఈ 5 పంచ భూత అనుభవం వచ్చేసింది కదా, కలిపినే ప్రమేయం కలిపినే మేము దేవుని పెట్టాము ఎలా మనం చెప్పుకునే వాక్యం ఉండగానే చెప్తున్నాను. కనుక దేవుని వాక్యంలో మనం మన హృదయం ఎక్కువ అనేది చూడాలి, ఎందుకంటే మనకి ముందు నడిచి ఏంటో మీకు తెలుస్తున్నాయా, ఏమో నడుస్తున్నాయా, నువ్వు ఒక్కదాన్ని నడుపుకోవచ్చు పనుకో మాక అయ్యా, నేను ఒక్కరిని నడుపుకోవచ్చు పనుకోవద్దు, నువ్వు ముందు ఎవరు నడుపుతున్నావు అంటామా, అసలు ఏ రోజు వచ్చింది చదవండి 16 18 ముందు గర్భము అహంకారమైన మనస్సు ఎప్పుడు నడుస్తుందో అది ఒకసారి గుర్తించగలగాలి. నీలో ఉద్రేకం కోపం వచ్చినప్పుడు నీకంటే ముందు ఎవరు నడుస్తున్నారని చెప్పి దాన్ని అంటే గుర్తించాలి, నాకు నా ముందు ఏదో నాశనం నడుస్తుంది, నేను చేస్తున్నాను ఏదో గర్వం నన్ను ఏదో నడిపిస్తుంది అని ఆలోచన రావాలి. ఏం రాని బద్దలు పడుతున్నాను పడుతుంది కదా చెప్తున్నాను, అది మనం గుర్తుంది సార్, అది నేను ఎక్కడ తీసుకెళ్ళా, ఒకటి పడిపోవటానికి, రెండోది నాశనము చేయటానికి. అది వాళ్ళు ఏమైనా నీళ్ళలా కనపడ్డా బాగుంది కదా, ఏదో తోడొచ్చిన మనుషులా కనపడ్డా బాబు నీ దాంట్లో పోయిన దాన్ని మొత్తం చెప్పుకోవచ్చు, కానీ అట్లా పోయేది కాదు, అది నిలిచిపోయేది కాదు, నువ్వు దాన్ని నిలిచిపోతుగా లేవు, సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు, అది దూరంగా ఉన్న సత్యం కూడా మర్చిపోవద్దు, అది నిలిచి ఎట్లా పోయింది, అది అది ఊళ్ళో ఉంది మనలోనే, అది మనం ఏం చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు చూడండి, నడిపించేది హృదయం కాదు ఏంటంటే గర్వం అహంకారమైన మనస్సు నడిపిస్తాము, ఈ మనుషులకి ఎన్ని రకాలు వస్తారు అంటే వాళ్ళు సాత్వికులు అవుతారు దీనులు అవుతారు, వాళ్ళు స్వసంత్రించుకుంటారు హృదయ శుద్ధిగా పోతారు, వాళ్ళు దేవుణ్ణి చూడగలుగుతారు, ఆయన స్వప్నం కోసం చేసే సతపైత్రాలు ఇది ఒకటి అర్థమైందండి. కనుకనే మీరు దేవుని వాక్యాన్ని లాసలు బయట రమ్మని వచ్చాడు దేవుని స్తోత్రం చెప్తాం అని నేను అంటున్నా, ఆయన అంటాడు నీ పాపాన్ని జసి వెళ్ళలేదు, నీ పాపాన్ని ఇంకేనా పెద్ద దాని పెద్దది జసి పెద్ద నీ నీ పాపాన్ని కేళ్ళలేదు, ఇంకా దానికి దీనికి మధ్యలో ఇంకోటి ఉంటాయా, ఓకే నీ నీ పాపాన్ని పక్కన రావలేదు అంటున్నాను.
అసలు బైబిల్కి దాన్ని గెలపొచ్చు చావుడు. ఈ పాపాన్ని ఏ మనుషులు తీరుడు, ఏ వాడు ఏ ఒక్కరి వల్ల కాదు, మనిషినే జ్ఞాపకం చేయాలి. మనిషిని మనిషికి జ్ఞాపకం చేయాలి. మనిషి పాపాన్ని మనిషికి, మనిషి జీవితాన్ని మనిషికి జ్ఞాపకం చేస్తే వాళ్ళు సరిచేసుకుంటారు. అంతేగాని పొక్కులు రాకపోలేదు దేవుడు గారు, పొక్కులు కొంచెం పెద్దోడు మనకు అనుభవించింది దేవుడు, కేరకెళ్ళి కొద్ది పెద్దోడు అంటే దేవుడు, దేవుడి పెద్దోడే కొంచెం చేసుకుంటే కొద్ది పెద్దోడు, క్రీడల కంటే కొద్ది పెద్దోడు, పొక్కల కంటే కొద్ది పెద్దోడు. అంటే ఈ రకంగా నువ్వు కొద్ది పెద్ద కొద్దిగా పెద్దోడు దేనికంటే, అంటే ఆ రకంగా నువ్వు దేవుడు కిచ్చపడుస్తున్నావా, అవమానపడుతున్నావా, దేవుడు హెచ్చిస్తున్నావా, ఇదే అది మూలపడమే చెప్పండి. ఈ మాట మూలపడినట్టుకుని మాట్లాడు, నీ పాపాలు ఎవరు, నీ తల్లిదండ్రులు కదా, తీరేది తెలిసలేదు మరి అవును కదా. ఎందుకంటే పాప రోగానికి మందు ఎవ్వడీలేదు, అందుకనే ఒక భక్తులు పాడపడలేదు. పాప రోగానికి మందు ఇది పనికెత్తే కొనుక్కుంటే దొరకడానికి ముందు పాప రోగానికి మందు అని, పాప రోగానికి మందు ఆయన వాక్యం వింటే అది అదృష్టం అయిపోయింది. ఒకవేళ పాపం దృశ్యరూపాలు కనపడకపోవచ్చు కదా, అయినా నీలో పోయింది తేలిక ఉంటాను. అప్పుడు నీ తేలికైనప్పుడు హృదయంలో తేలికున్నప్పుడు సంతోషం ఏమి ఇవ్వకపోతే ఏం చేస్తుందిగా చెప్పు కలిపి పెట్టాను. నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేను చెప్తున్నాను. ఎన్నో సరి చేసుకోవచ్చు మనలో ఉన్నాయి, అన్నీ సరిపెట్టుకున్నాము కానీ బతుకుతున్నాం తేమగా ఉండగా అనుకుంటున్నాం మనం. కాదు కాదు కాదు, పరిశీలన చేసుకోండి, పరిశీలించుకోండి. ఆయన చేత చెప్పలే, ఆయన చేత ఆయన చేతులు కదా. నువ్వు ఏ గెలిచావో తాను గెలిచావనుకో, నేనయ్యా నాటేషన్ కానించి గర్భంలో ఉండాలి కదా. నేను కనీసం ఎన్ని మందులు కొడుతున్నాను దోమలు వచ్చినా నేను అత్తే అతుక్కోవడం తాను గెలిచి కూడా అతుక్కొని ఉండింది. ఎప్పుడు దాకా మోసి బాధ్యత గట్టికించి ఉండదు కానీ తారగింజ ఉండదు. ఒకవేళ ఊరి పడిందనుకో, దేంట్లో రాసిన వర్షాల వాటిలో పడిందనుకో, ఆయన చేత దాని కళ్ళని ఇస్తున్నారు. ఒకసారి చూడండి ఏం చెప్తారు, అందరికి మనం అపాయం చేసుకోవాలి. ఇప్పుడన్నీ విషయం వచ్చింది, ఇదివరకు ఇంకాసారి రెక్కొట్టుకొని ఎలా బయలుదేరు తెల్లారి వాటికి పాస్ ఏమో అసలు ఏం కావాలి అది వచ్చి నేను గప్పలు గప్పలు నిజమండి నెయ్యి అసంబోలు వచ్చి చక్కగా మంచిగా పెట్టుకోడు చాలా పాటుగా తిని మళ్ళీ అప్పుడు కట్టుకడుతున్నాడు. ఏదో పాప అనేది స్వామి రాకపోతే ఏమవుతారు, ఈ పనిక పెద్ద హీరో లేకున్నట్టుగా కొన్ని నడిచిపోతుంటారు. ఏ పనికది ఏదో అన్ని మిషన్లు పెట్టాడు వడ్డీ అండి మన అమ్మాయి ఏ పని చేసింది మనం కూడా చెప్పు సింపుల్ పని ఏదో కూడా చెమట ఎండకు పడితే చెమటం కానీ కష్టాన్ని పడితే చెమట కానీ సరే ఏంటంటే దేవుని వాక్యం శ్వాస చెప్పు. ఇంకో మాట చేయండి సాయంత్రంలో 12 అధ్యాయం చూసారమ్మా చిన్నదాగా తీయండి. సాయంత్రం ఎన్నో 12 అధ్యాయం 25 వచ్చు నేను త్వరగా ముగించేస్తాను. ఒక హృదయంలోనే విచారము ఏం చెప్తున్నాయి ఇలా మనసు గట్టిగా మళ్ళీ ఒకరి హృదయంలోనే విచారము దానిని అంటే వాడిని పొంగ చేయను. ఎందుకని హృదయంలో విచారణ పెట్టుకుని ఆలోచన పెట్టుకున్నాడు మంచి ఆలోచనలు పర్వాలేదు. ఏదో అన్నం చెట్టు నుంచి వేసామనుకో కదా, అలాంటప్పుడు ఏం చెప్తాం మనం అంత వేసిన బైబుల్లో ఉన్నారు. నేను వాళ్ళ జోలికి బాగుపడినానే చెప్తున్నాను. ఆ వేసి మూతి పడుచుకొని కూర్చొని ఉన్నారు, లేక మనసు మీద జబ్బుచ్చుకోవడానికి ఉన్నారు పడుకొని. ఎందుకంటే ట్రై చేసి పలగలేదు. హృదయ విచారణ వాళ్ళ పెళ్ళిపోతా మనసు పచ్చాడు కాబట్టి ఇంకోటి ట్రై చేసి వలగకపోయింది సరే కుక్కే వచ్చులో పొలబడ్డాడు. ఇలా ఇలా హృదయ విచారణ మనిషి చేసింది దాన్ని తొందర చేసి కనుక ఎన్నో విచారణ పెట్టుకోకూడదు. నాకు ఏదో విచారణ చెప్పు
నిజంగా ముందున ఒంట్లోనే భయం 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 భయంకరం వచ్చాన మరి కుటుంబంలో సమస్యలు అనుకోవద్దు, లేకుండా ఇంకా చెప్పాలంటే మరి కొంచెం పరిచర్యలో శ్రమ ఉంటాయి, కానీ ఎందుకు తగ్గలో నేను ముందుకు ఎలా సాగలేదు అనేది ఉంటాయి, ఎన్నైనా ఉన్నుంటాయి. నేను ఏం చెప్పను నాకు అవసరం లేదు కాబట్టి కనిపించిన ప్రేమంటున్నాను. ముందు విచారణ వాళ్ళు ఏం చేసింది కొంగ అందుకని ఆ జోరు మామకి విచారణ జోలికి మర్చిపోయింది. ఏ రోజు ఆ రోజే మనం నిన్నటి వాళ్ళం ఇవాళ బతికేవాడు సంతోషం సమాధానం పోవాల్సిన వాళ్ళం ఇప్పుడు కావచ్చు అయినా మర్చిపోయినా ఈ రోజు వరకంటే గొప్పగా మళ్ళీ బతుకుతున్నాం. అంటే మనం రోజు నూతన ఆకాశాన్ని రోజు నూతనగా రోజుని పాత రోజులు మనం చూస్తున్నాం, రోజు కొత్త రోజులు చూస్తున్నాం. ఆ చుట్టాలకు కారణం ఏమిటో తెలుసా? ఇంకా నా మాట ముగించేస్తాను అంటే ఒకసారి కొంచెం ఎక్కువ చదివిస్తాను ఈసారి జాగ్రత్తగా ఆరో అధ్యాయం చేయండి కొంచెం మరి ఆరో అధ్యాయం సాయంత్రం ఆరు 16-19 వరకు చదవాలి. కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళని చదవండి, కొంచెం తెలుగు తెలియదు చెప్తున్నాను. అదేమనగా మీరే నేర్చుకోవాలి, మీరే లెక్కేసుకోవాలి. నేను అవ్వదు కాదు, మీరు లెక్కేసుకోండి. ఏం చేయాలి? అహంకార దృష్టి పుట్టించు వాడును నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశము తెలుసు వేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము, నీవు త్రోవలు వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఫస్ట్ నుంచి మన కొద్ది సమయం గురించి మాటలు మన గురించి మాట గురించి అసహ్యములైనవి ఆరు కరవు ఏడును చూడండి. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇంట్లో ఉన్న బలు నలుగులో ఇవి కావు, ఒంట్లో ఉండవేవి ఇంట్లో ఉండేవి కావు. ఇంట్లో ఉన్నాయి వాటి గురించి భయపడకపోలేదు, అసలు ఒంట్లోనే ఉన్నాయి. ఏం చేయండి ఇప్పుడు ఏం చేయండి? అహంకార దృష్టి మనసే కాదంట, పడిపోవడానికి ముందు ఏం నడుతుంది గర్వం ఏమన్నా మళ్ళీ మర్చిపోయేసాను. నాశనానికి ముందు పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు, అంటే అహంకారం మనిషిలో ఉన్న దృష్టి కూడా సేమ్ అదే ఉన్నారు. ఏంటది అహంకారము? ఏదో దృష్టి అహంకారంతో దేని చూసుకుని అహంకారం దానికి ఏం చూసుకుని అహంకారం వాడికి అంటాం కదా. ఏదో చూసుకుని అన్నం చూసుకొని కావచ్చు, డబ్బు చూసుకొని కావచ్చు, లేకపోతే భాగం చూసుకొని కావచ్చు, లేకపోతే పోయే రోజు వచ్చి కావచ్చు, అంతే కదండి. లేకపోతే ఏదో జాతీయంలో కులవాళ్ళు జ్ఞానము విద్యా బుద్ధి ఏదో వాటి వాడిని పట్టుకొని ఏదిచ్చింది తిరిగి వాళ్ళు తెలియకుండా పట్టింది, దానివల్ల వాళ్ళకి ఏమొచ్చింది ఇది వచ్చింది. కనుక అహంకార దృష్టి కళ్ళాడు నాలుగంటే గురించి ఎందుకంటే నాలుగు చెయ్యడం పెట్టుకొని అట్టగలి అది దాని కళ్ళలాడు నాలుగు కాళ్ళు రాస్తుంది వైపు నా చెయ్యికి అడ్డం పెట్టుకుని మాట్లాడే వాళ్ళు దేవుడికి ఇష్టమైనడు కాదు. ఒకవేళ కళ్ళు మూసుకొని మా వాక్యం చెప్తూ ఉంటారు అక్కడ దరిద్రం కొట్టలేదు ఈయన శవులు మూసుకొని అందుకే చెప్పినట్టుగా అయ్యా నేను వాళ్ళు కూర్చొని వాక్యం చెప్తున్నాను విశ్వాస అన్నారు అయ్యారు పడుకోవాలంటే కూర్చొని చేస్తాను అంటే ఆ టైం పోయింది చాలా కనుక ప్రేమ
నేను ఎవరు చెప్పాలంటే మీరు కూర్చొని చచ్చినట్టుగా దేవుని వాక్యం అంటారు. అదే నేను కూర్చున్నానుకో మీరు వచ్చినప్పుడు అదే అంటారు. గుర్రం మూడు గంటలు అంటారు కారణమైంది సరే చూడండి. ఇవన్నీ ఇవన్నీ ఎవరుకుంటే కుక్కలక పందులక ఇవన్నీ ఉండేటోళ్ళకి మనుషులకి అందుకే మన వాక్యం చెప్పేటోళ్ళకి మనుషులకి వాక్యం చెప్పాల్సింది. మనుషులకి వాక్యం అవసరం, మనుషులకి ఉపదేశం అవసరం, మనుషులకి జ్ఞానం అవసరం, మనుషులకి బుద్ధి అవసరం, మనుషులకి వివేకం అవసరం, మనుషులకి తెలివి అవసరం, మనుషులకి ఆలోచన అవసరం, మనుషులకి హృదయ శుద్ధి అవసరమైంది మనుషులకి కదా. ఎందుకు అవసరం తెలుసా? మనం తినేది అయ్యా లోపలది చరక వస్తున్నా లోపలికి మనం వెళ్తాం, అట్లే వస్తున్నా లోపలికి వెళ్తాం. అంతే కదా, నువ్వు ఒడిలో వచ్చినాయా లోపలికి వెళ్తాం, ఆ పైన పుట్టా ఉంటా ఆ గేర్లు పడాక అంతే పందులకి గేర్లు పడిస్తే తాజా బియ్యం కలిగిన నీళ్ళు దానికి మొత్తం బియ్యము మనం వెళ్తాం. అంటే దానికి మనస్సాక్షి లేదు సరే మనకు అర్థమైంది. మనస్సాక్షి దేవుడికి మనకు కావాలి దాన్ని తిట్టుకోవాలి కనుక ఇవన్నీ ఏమైనాయి చివరికి వెళ్ళిన మాట నుంచి ముందు మనసు ఒకసారి సన్నమవుతుంది మన ఇబ్బంది పెట్టేట్టుగా ఉండదు కనుక మేమే తెలియకుండా ఈ మనలో సజెస్ట్ ఎన్నో ఉన్నాయి ఎవరికో చెప్పాలి అంటారు కదా. నీ కంట్లో ద్వారం ఉంచుకొని ఎదుట్లో నర్స కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ముందు నీ కంట్లో ఉంది ద్వారం ఉంది కానీ ఏదో కంట్లో నడుస్తుంది నాకు తిట్టాలను పిలిస్తే తిట్టాలని ప్రయత్నాలు చేయద్దు. అసలు మనం ఎరగడం మనది సామాన్యమైనది కాదు. అర్థమైందా? మనమే నాశన పనులు ఉన్నాం, చెవి పనులు ప్రయాణం చేస్తా ఉన్నాం, చెడ్డపడాలి. ఇంకొక మాట తల్లి మాట ముగిస్తాను. బైబిల్లో నుంచి 29వ అధ్యాయం సంవత్సరం 23వ వచనం ఎవరి గర్వము వాణిని అంటే కాలు వరకు తీసేసి పొడిపోటు చేసిందా? ఏం చేసింది? వీడ దూరం చెప్తుంటే వాడ నిజంగానే వాడు ఎంత బడగాడైనా ఎంత అశీరుడైనా విజయుడైనా మాటగాడైనా ఇంటికాడైనా అందగాడైనా వాడిని ఏమంటారు? వాడు ఈడు వాడు ఈడే. ఎందుకంటే ఉంటాగా ఎవరాడు గర్విష్ఠుడు. అందుకని ఎవరి గర్వం నువ్వు తగ్గించను నువ్వా నీరా కదా. నేను వాళ్ళు తక్కువ చూశారు, ఇదేవరు ఎక్కువ చూశారు, గురిపోయిన ఏమవుతుంది మనం? మేము ఆటలు ఆడుతుంటే దాని ముందు బయటకు ఆడుతుంటే మా ముందు ఒక ఆట ఆడుతుంది, పుట్ట ఆట ఆడుతుంది, అదే చిన్న ఆటలు దాన్ని తక్కువ పెట్టుకుని ఆడుతుంది. దాని మీద వచ్చిన నన్ను చూసి యాదవ్వచ్చాడు అబ్బు ఒకసారి పెడతాను ఎలక వాళ్ళు అసలు మంచి కనబోయే మాటలు పెడుతున్నారు, అసలు అతను స్వప్న ఎవరు చెప్తున్నారు, అటువంటి ఆలోచన పెడతా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనం అమ్మా కృష్ణ బయట చూసినప్పుడు ఎవరిని తగ్గించట్లా ఎవరిని తగ్గించమో అని నూనె ఎడమో సరిపోతాడు బయట చూస్తుంది. ఎవరి ఎవరి కనమో వాడిని తగ్గించును. అందుకని అసలు ఇంతటి గురించి అంటాడు నేను లీస్ట్ చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 101వ కీర్తన మీరు తీసి పిల్లల స్థలం అంట 101వ కీర్తన సరే తీయండి. ఎనిమిది వచ్చిన ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క రకంగా నేను బలిదానాలు కొడితే అదేనమ్మా ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పేర ఒక్కొక్క రకం ఉంటుంది దాంట్లో దాంట్లో నీకు ఏది కావాలో. ఎందుకంటే మనకు ఒక ఆశ ఉంది, దేవుడి దగ్గరికి పోయేవాళ్ళం దేవుడి దగ్గరికి పోయాలనుకుంటున్నాం కదా, అవునా? మనం కాడిపోవడం దేవుడి గారికి పోయేవాళ్ళం. అందుకని ఒక్క మాట చదువుతాం దాంట్లో 6 వచ్చిన ఒక చదువుతా దేశంలో నేను కనిపెడుతూ ఉన్నాను, నిర్దోష మార్గం అనుసరించి నాకు పురుషార్థులై
ఇంకా అటు కానీ ఇటు కానీ చదివితే అన్నీ మాకు కావాల్సినవన్నీ లాస్ట్ వచ్చాము. కాబట్టి నేను చదువుకుంటాను అంటే అక్కడే ఉండకపోవచ్చు, వాటికి రిఫరెన్స్ వచ్చాయన్నమాట. అది చదివితే మన జీవితాలు కట్టుకోవడానికి, మన నడుము కట్టుకొని, మన దీపాలు ఎరిగించుకోవడానికి, మన సౌరు గొడుగు లేకుండా చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మేము ఏం చదువుకుంటాను, ఫస్ట్ ఏం చదివించాను మీకు 16:18 చదివారు. తండ్రి ఏం చదివారు, నాశనములకు ముందు అది ఎవరి నాశనం వాడే తెచ్చుకుంటున్నాడు. అది నాశనములకు ముందు గర్వం, ఎవరి గర్వం వాడిని తగ్గించను. ఆ తర్వాత ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది అలా. కాబట్టి అవి మనలో ఉండవేలు ఉంటామా, అర్థంలో చూసుకుంటున్నాం మొక్కాన్ని, అర్థంలో చూసుకుంటున్నాం గురువుని, అర్థంలో చూసుకుంటున్నాం మన సౌందర్యాన్ని, ఒకసారి వాక్యం అర్థంలో కూడా చూసుకుని యోగుని యాగో పడతాడు. వాక్యం అనే అర్థం ఇది నిజ స్వరూపాన్ని చూపించి ఇది హృదయాంతరంగంలోటువంటి భావగర్భితమైనటువంటి విషయాలన్నీ కూడా నేను బయటికి తీసుకొచ్చి నీకు శోధించి చూపించేది. కాబట్టి ఈ అర్థాన్ని చూడండి. దేవుడు కుమారి మీ కుటుంబాన్ని దీవించడం కాక ఆమెను ప్రార్థన చేసుకున్నావా భావించండి. ఆలోచించుకున్నాం ఈరోజు నిజముగా ఆలోచించండి, మంచి ఆలోచన కలిగి ఉండండి. దేనికి ముందు ఏది నడుస్తుందో బాబా నాలో ఇటువంటివన్నీ ఉన్నవేమో, వాటి వల్ల నేను పరలోకానికి ఆటంకమైపోతానేమో, లేదా జీవ మార్గంలో నేను స్థిరంగా పోలేము నడవలేకపోతానేమో, అయ్యా ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకోమని నీ హృదయాన్ని ఆయన దగ్గరికి తీసుకొస్తావా, ఆయన చేతిలో పెడతావా. మన హృదయాన్ని ఆయన చేతిలో పెడతాం, ఎందుకంటే ఆయన చేతులు గాయాలతో ఉన్నవి. ఆయన చేతులు అమ్మా ఈ రాత్రికాల సమయంలో ఆయన చేతులు గాయాలతో, రక్తముతో, కాలుతో ఇడిపోయిన మన బ్రతుకులు, చెడిపోయిన మన బ్రతుకుల్ని చేరదీయటానికి శిలువలు సాగుబడే ఉన్నాడు ఈనాటి వరకు కూడా. అందుకనే మన కోసం సాగుబడినటువంటి ఆ హస్తాల వైపు చూసి ప్రభువా ఇదిగో ఈ రాత్రి నా హృదయాన్ని, నా గర్వ మనస్సుని నీ చేతిలో పెడుతున్నానయ్యా అని అడగలుగుతున్నావా చెప్పండి. ఏకమంచండి ప్రభువా నిజమేనయ్యా, నేను ఈరోజు నా హృదయాన్ని నేను చేతిలో పెట్టబోతున్నాను అని చెప్పాలండి. ఎందుకంటే ఆయన చేతులు నేను హృదయం పెడితే ఆయన మా పవిత్రమైన వస్తాడు. అవి తాకగానే మన హృదయంలో ఒక మంట వచ్చింది, లేకుంటే ఒక అభిషేకం దిగి వచ్చింది. ఆయన మన హృదయాన్ని తాకబోతున్నాడు కనుకనే ప్రార్థన చేసుకున్నాం. ఏకపరచండి ఆయన హృదయ రాష్ట్రం అడిగిన వారు ఈ హృదయాంతరంగంలో ఎక్కడైనా ఏదైనా అని అనుకూలమైంది, దేవునికి వ్యతిరేకమైంది, ఆయనకు అయిష్టమైంది, ఆయన హేయమైనది ఏ